ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సర్వీస్లో అతి క్రిటికల్ పొజిషన్ ఎక్కువ అన్మారీడ్ పిల్లలు అబోర్షన్స్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు ఎయిత్ మంత్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పొట్టే ఉన్న పెరుగుతూ ఉంటే యాసిడిటీ ఉందని గ్యాస్ ఉందని తింటున్నాను కదా లావైపోయానని ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అబ్బా నేను ప్రొటెక్షన్ వాడేస్తాను నాకు అసలు ప్రెగ్నెన్సీయే రాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకటి అవేర్నెస్ లేకపోవటం మామూలుగా ఇప్పుడు అబార్షన్స్ బాగా చేసుకుంటారు కదా కానీ దాని వల్ల హెల్త్ ఇష్యూస్ మాత్రం సివియర్గా వస్తాయి కదా ప్రాణం పోయే వరకు కూడా వెళ్ళొచ్చు అబార్షన్స్ ని అస్సలు ఈజీగా తీసుకోకూడదు అమ్మాయి అబ్బాయి వచ్చారు కూర్చున్నారు మాట్లాడారు మేడం ఇది ఫస్ట్ టైం కాదు మేడం ఇంతకుముందు అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు నార్మల్ డెలివరీ అయితే డబ్బులు రావు కాబట్టి గానీ సుదీర్యం చేసేస్తారు అనుకుంటారు ఏంటి రీజన్ ఎందుకు చేశారు కారణం ఉండే చేసి ఉంటారు కదా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు డాక్టర్ ఇస్తున్నారు గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా సో ఇక్కడ నన్ను కదా విలన్లో చూస్తారు ఇలాంటి పేషెంట్స్ ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తారు ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే అండి డాక్టర్ నవ్వుతూ ట్రీట్మెంట్ ఇస్తే ఆ పేషెంట్కి కొండంత ధైర్యం వస్తుంది అర్ధరాత్రి అనక అపరాత్రి అనక ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే అండి ఒక్క కాల్తో డాక్టర్ రియాక్ట్ అయిపోయి ఎంత అలర్ట్గా సర్జరీ చేయాలంటే అది చిన్న విషయం కాదు అందుకే డాక్టర్లను దేవుళ్ళతో సమానం అంటారు మమ్మల్ని దేవుళ్ళతో పోల్చకపోయినా పర్లేదు కానీ ఒక మనిషిగా గుర్తించండి అంటున్నారు మన మహాలక్ష్మి తన దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ని ఒక బిడ్డలాగా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు అందుకే తన ట్రీట్మెంట్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు తనే అండి ఇవాళ సుమన్ టీవీ మహాలక్ష్మి గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పా ఫ్రమ్ వైజాగ్ నమస్తే అండి నమస్తే శిల్పా గారు నేను ఆల్రెడీ మీ ఈ మహాలక్ష్మి గురించి నేను చెప్పా అంటే మీ లైఫ్ అంతా చాలా కూల్గా వెళ్తుంది ఆడుతూ పాడుతూ అంటే ఏ బాధలు వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా నాకేమీ లేవు అని కూల్గా ఉండగలుగుతున్నారు ఫస్ట్ శిల్పా గారి బాల్యం గురించి తెలుసుకోవాలని ఇంత హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి సీ హ్యాపీనెస్ అన్నది ఒక మనిషి పర్స్పెక్టివ్ ఒకళ్ళు ఇంత ప్రాబ్లంకే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు ఒకళ్ళు పెద్ద ప్రాబ్లంని కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకోవచ్చు సో ఎప్పుడు కూడా ఒక మనిషి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారని కాదు ఎప్పుడు కూడా సాడ్గా ఉంటారని కాదు మనం మన లైఫ్లో ఎదురైన సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అన్న దాని మీద డిపెండ్ అవుతుంది మీరు చెప్పినట్టే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అమ్మ నాన్న తమ్ముడు ఇప్పుడు హస్బెండ్ ఇన్లాస్ అందరూ చాలా బాగా చూసుకునేవాళ్ళే అలాని లైఫ్లో ఎప్పుడు కష్టాలు లేవు అని కూడా కాదు మా చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగాను ఏడుగురు కజిన్స్ అందరూ ఉండేవాళ్ళం కలిసి పూర్ పీపుల్ అని చెప్పం కానీ కొంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా ఇదివరకు రోజుల్లో సో అంత ఆడిక్వేట్గా ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ అంటే మరీ ఎక్కువగా అలా ఇప్పుడున్నట్లయితే ఉండేది కాదు సో పల్లెటూరులోనే చదువుకున్నాను సిక్స్త్ క్లాస్ వరకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు తర్వాత తెలుగు మీడియంలోనే చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు తర్వాత సడన్గా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అవటం ఆ ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ అడ్మిషన్కి తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ అంతా పీజీ అడ్మిషన్కి ఎవరి లైఫ్ స్మూత్గా ఉంటుందని అనను కానీ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే మనకి చిన్న చిన్న కష్టాలు ఎదురైనా కూడా మనం ఓవర్కమ్ చేయగలం ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొంతమందికి ఇహరెంట్గా నేచర్ ఉండొచ్చు ఏ కష్టమైనా ఫేస్ చేసే యాటిట్యూడ్ ఉండొచ్చు అందరూ ఒకలా ఉండరు కదా సో ఇది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పెంచాలి కష్టం తెలియకుండా పెంచాను నేను అని గొప్పగా ఫీల్ అవుతారు చాలామంది దట్ ఈస్ నాట్ రైట్ రియాలిటీ తెలియాలి పిల్లల పెంపకం నుంచి కూడా మనం అది వాళ్ళకి అలవాటు చేయాలి అప్పుడు రేపు పొద్దున కష్టం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుని నిలబడగలుగుతారు సో అన్నిటికీ నిజంగా తట్టుకునేలా పేరెంట్సే పెంచాలేమో పెంచాలి అండ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవటము కెరియర్ టేక్ ఆఫ్ అవటము ఒక హాస్పిటల్ పెట్టుకోవడము ఈ సిచ్యుయేషన్లో ఉన్నాను బట్ ఇది ఎప్పుడూ లేదు కదా దీనికి ముందు స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్నవి కనిపించిందే నిజం అనుకుంటారు కరెక్ట్ ఇప్పుడు మనం నవ్వుతూ ఒక పిక్చర్ పెట్టామనుకోండి వీళ్ళ లైఫ్ లైఫ్లో మొత్తం హ్యాపీనెస్ ఉంది అనుకుంటారు ఏం కష్టాలే లేవనుకుంటారు కానీ మనకు తెలియదు కదా ఇప్పుడు నేను మీకు నేను నవ్వుతూ కనిపిస్తున్నాను నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలియదు కదా సో కనిపించినంత నిజం కాదు ఎవ్వరు కష్టం ఫోటో తీసి పెట్టుకోరు కదా సోషల్ మీడియాలో పెట్టుకుంటావా మనం ఏడుస్తూ అని ఫోటో తీసి పెట్టుకోం కదా సో ప్రతి మనిషి హ్యాపీగా ఉంటారు వాళ్ళ కష్టాలు లేవు నాకే కష్టాలు ఉన్నాయి ఆ విక్టిమ్ మైండ్ సెట్ అనేది మాత్రం నాకు నచ్చదు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లేడీని నేను ట్రీట్ చేశాను మేబీ వన్ ఇయర్ అయినట్టుంది పేషెంట్స్ పేషెంట్స్ని చూస్తాం కదా అన్ని గుర్తుండవు బట్ కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండిపోతాయి ఏంటంటే చాలా ధీనమైన స్థితిలో ఉన్నాను నేను చాలా హెల్ప్లెస్ అని చాలా వీక్గా వచ్చారు ఏమైందమ్మా అంటే ఇక్కడంత దెబ్బ ఉంది ఏమైందమ్మా అంటే మా బాబు కొట్టేశాడమ్మా నేను నన్ను అని నాకు అని చెప్పాడు ఏం చదువుతున్నాడు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న బాబు నలభై ఏళ్ళ తల్లిని కొట్టడం ఏంటి ఎందుకు అలా అయింది అంటే ఏం చేస్తామమ్మా నా పరిస్థితి అంతా నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మరి హస్బెండ్ లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటారు ఇలాగే కదా ఉంటారు ఎందుకు ఉండాలి అదే కదా ఎందుకు ఉండాలి మీరు మిమ్మల్ని మీరు నేను పెథటిక్ నాకు చేత కాదు నేను ఇంతే అని మీరు యాక్సెప్ట్ చేసి మీరు ఒక వీక్ ఉమెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే మనకి ఎక్కడ రెస్పెక్ట్ దొరకదు ఫ్యామిలీలోనూ దొరకదు బయట దొరకదు సో ఆ బిక్టిమ్ మైండ్ సెట్ అనేది ఉండొద్దు అంటాను నేను కష్టాలు ఎవరికైనా ఉండొచ్చు నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది మూడేళ్ల క్రితం అది ఓవర్ కమ్ రేపు పొద్దున వస్తుందేమో ఏమో అలాంటి లైఫ్ ఆపేలేం కదా అయ్యో నాకే ఎందుకు ఇలా వచ్చింది అని ఉండిపోతే ముందుకు ఎలా వెళ్తాం ముందుకు వెళ్ళలేం కదా అంటే గైనకాలజిస్ట్ డాక్టర్ కాబట్టి రకరకాల కేసెస్ చూసింటారు శిల్ప గారు పదిహేనేళ్ళ సర్వీస్లో అతి క్రిటికల్ పొజిషన్ మీరు ఏది చూసి చాలా బాధపడి ఎమోషనల్గా అంటే మీరు ఇందాక అన్నారు అలాంటి ఎమోషన్స్ మీకు ఉన్నాయి బట్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక బిడ్డగా మీరు మీరు ట్రీట్ చేయాలి మీరు తల్లులే బిడ్డగా ట్రీట్ చేసి ఇది క్రిటికల్ పొజిషన్ నుంచి మీరు వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది ఈ కేస్ అన్నది ఏముంటుంది మీకు అన్ని హ్యాపీ మూమెంట్సే ఉంటాయి అందులో ఎగ్జాక్ట్లీ అందులో ఏదైనా ఒక్కటి ఒక ఇంకా క్రిటికల్ అంటే ఇంకా మనం కొన్ని కొన్ని కేసెస్ హ్యాండ్ వదిలేస్తారు బై డిఫాల్ట్ గైరకాలజీలో అవుట్కమ్ అనేది గుడ్డే ఉండాలి ఒక న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీనో హార్ట్ సర్జరీనో ఒకవేళ ఫెయిల్ అయింది లేకపోతే ఇంత రిస్క్ ఉంది ఫెయిల్ అవటానికి లేకపోతే పేషెంట్ డెత్ అవడానికి హై రిస్క్ కేసెస్ ఉంటాయి బట్ గైనిక్లో అవుట్కమ్ హ్యాస్ టు బి గుడ్ ఎందుకు ఏదో డెలివరీకి వస్తారు లేకపోతే యూట్రోస్ట్రిమోల్ సర్జరీస్కో వేరెన్సస్ట్రిమోల్ సర్జరీస్కో ఇలాంటి వాటికి వస్తుంటారు సో అవుట్కమ్ అనేది ఎప్పుడు కూడా బాగా ఇట్ హ్యాస్ టు బి గుడ్ సో ఒక ప్రతి కేసులోనూ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మీరు అనుకోవచ్చు డెలివరీస్ కాకుండా ఇంకేమన్నా క్రిటికల్గా హ్యాండిల్ చేశారని మీరు అలా అనుకుంటున్నారు కదా కానీ ఒక లేడీకి చైల్డ్ బర్త్ అనేది ఎన్నిసార్లు వస్తుంది వన్స్ ఆర్ ట్వైస్ అంతే కదా సో ప్రతి ప్రెగ్నెన్సీ ఫ్రెష్యస్ ప్రతి లైఫ్ ఫ్రెషస్ సో ఏ కేసు హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఆ బేబీ డెలివరీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో నాకు కూడా అంతే ఆనందం ఉంటుంది బట్ స్పెసిఫిక్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి అంటే ఎక్కువ అన్మ్యారీడ్ పిల్లలు అబోర్షన్స్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు అంటే ఇమాజిన్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే అది అమ్మాయి ఒక్కదాని తప్పు కాదు కదా కరెక్ట్ మరి ఎవరైనా అబ్బాయి గురించి మాట్లాడతారా నువ్వు ఏం చేస్తున్నావు నీకు పీరియడ్ రాకపోతే టెస్ట్ చేసుకోవాలి కదా ఆ మాత్రం తెలియదా అని అనేస్తారు ఈజీగా కదా పేరెంట్స్కి చెప్పుకోలేదు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు అది చేసిన మనిషి కనపడ్డు ఆ టైంలో నువ్వే ప్రపంచం అంటాడు ఆ మనిషి కనపడ్డు ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి అలాంటి మనిషి వచ్చినప్పుడు నేను కూడా అదే అంటే ఏమైపోతుంది అమ్మాయి సో ఒక అమ్మాయి వస్తే నేనేమీ జడ్జ్ చేయలేదు అమ్మాయిని ట్రీట్ చేశాను పంపించేశాను వెళ్ళిపోయేటప్పుడు కాలు పట్టేసుకుంది ఊపీలో మరి అంతే కదా అంత ఎమోషనల్ అయిపోయింది ఈజ్ ఇట్ అ బిగ్ థింగ్ నో ఇట్స్ జస్ట్ అబౌట్షన్ బట్ ఈజ్ ఇట్ అ బిగ్ థింగ్ ఫర్ ద లేడీ ఎస్ ఇట్ వాజ్ కదా సో అలాంటి ని హ్యాండిల్ చేసినప్పుడు బా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు నేను అడుగుతున్న ఒక పెళ్లి కాని అమ్మాయి మీ దగ్గరికి అంటే ఏ మంత్ లో మీ దగ్గరకు వస్తారు చాలా రకాలు చూస్తాము సెవెంత్ మంత్ లో కూడా వస్తారు సెవెంత్ మంత్ లో ఎయిత్ మంత్ లో వచ్చిన వాళ్ళు కూడా తెలియదు అది ఎలా తెలియకుండా ఐడెంటిఫై చేయకుండా అంటే అది ఈజీ ఇప్పుడు వన్ మంత్ డేట్ అంటే పీసీఓడి ప్రాబ్లం అది ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి వాళ్ళకి త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో పీరియడ్ రావటం అన్నది వాళ్ళకి నార్మల్ ప్యాటర్న్ అలా అనుకునే వాళ్ళు రారు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారు బేసిక్ గా అంత నోటీస్ చేసుకోరు బాడీలో చేంజెస్ పొట్టమైనా పెరుగుతూ ఉంటే యాసిడిటీ ఉందని గ్యాస్ ఉందని లేకపోతే తింటున్నాను కదా లావైపోయానని ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మూడో కేటగిరీ కాండం మీద వాడేసి అబ్బాయి ప్రొటెక్షన్ వాడేస్తారు నాకు అసలు ప్రెగ్నెన్సీ రాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే కాండం వాడినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది కాండం కి ఇదంతా కొంత అవేర్నెస్ లేకపోవటం వల్ల అండ్ చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు ఈవెన్ నర్సెస్ కూడా కొంతమంది ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ లో డిటెక్ట్ అయ్యి వస్తారు నర్సెస్ కూడా నర్సెస్ కూడా ఇట్స్ బ్యాడ్ లక్ అంటే ఒకటి అవేర్నెస్ లేకపోవటం అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా లేదు కదా అంత ప్రిఫరెన్స్ లేదు కదా మన దగ్గర ఇంట్లో వాళ్ళు మాట్లాడరు వీళ్ళేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదని తెలుసుకుందామని అనుకోరు అబ్బాయికి నాలెడ్జ్ ఉండదు అమ్మాయికి నాలెడ్జ్ ఉండదు కాకపోతే అన్ఫార్చునేట్ సఫర్ అయ్యేది అమ్మాయే కదా సో ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి కొంతమంది అమ్మాయిలు పెళ్ళికని అమ్మాయిలు వాళ్ళకి తెలియకుండా ఏ సెవెంత్ లోనో ఎయిత్ మంత్ లోనో వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయనీకి లేదు లీగల్ గా కూడా ఏమి చేయకూడదు షీ హాస్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ టిల్ టర్మ్ టర్మ్ వరకు కంటిన్యూ చేసి డెలివర్ చేయాలి బేబీని అది ఎలా మరి మీరు తల్లికి ఎలా అంటున్నారు మరి బిడ్డకి అనుకుంటారు అప్పటి వరకు అసలు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ తప్పు చేశారు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోకపోవడం ఇంకొక తప్పు మీరు డిటెక్ట్ చేసిన తర్వాత మీ స్వార్థం కోసం సెవెంత్ మంత్ లో ఎయిత్ మంత్ లో డెలివరీ చేసేసి పడేస్తాను అంటే అందుకనే అంటాను అవేర్నెస్ ఉండాలి అని నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వెనక రీజన్ కూడా అదే సో శిల్పా గారి మామూలుగా మన ఆడవాళ్ళకి ఏంటంటే ఏదన్నా పండగ వస్తుంది ఎక్కడికన్నా ఊరికెళ్ళాలి వద్దు అని వద్దు అనేసి ఆ డేట్ ని డిలే చేయాలి మనకిష్టం వచ్చినప్పుడు డేట్ రావాలి దాని ఇష్టం వచ్చినప్పుడు మనం ఉండొద్దు అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలు పీరియడ్ అనేది కూడా కదా వై షుడ్ యూజ్ పోస్ట్ పోన్ ద పీరియడ్ కదా గుడికి వెళ్ళకూడదు అంటారు నాకైతే నమ్మకం లేదు నేను ఈ రోజు వరకు నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఒక్క రోజు కూడా పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ బిల్ వేసుకోలేదు నేను పేషెంట్స్ కూడా అదే చెప్తాను వద్దు అని చెప్తాను అయినా కూడా వినకుండా కొంతమంది అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఏ అవసరం వచ్చినా మింగేస్తూ ఉంటారు ఇది యాక్చువల్లీ దీని గురించి చెప్పండి నేను ఒక స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను ఆ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి అడిగింది నన్ను మేడం పీరియడ్ పోస్ట్ పోన్మెంట్కి పిల్స్ వేసుకుంటారు కదా అది వేసుకోవచ్చా అని అసలు ఎయిత్ క్లాస్ అమ్మాయికి అది ఎలా తెలుస్తుంది నాకు అర్థం కాలేదు అంటే ఇంట్లో అంత ఎక్కువగా ఇంట్లో వాళ్ళంతా దాన్ని అబ్యూస్ చేస్తున్నారు సో ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ అన్న రీజన్ కోసం ఆ పిల్ని డిజైన్ చేయలేదు వి ఆల్ ప్రాక్టీస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఒక టాబ్లెట్ ఇవ్వాలి అంటే అది ఎందుకు ఇవ్వాలి దానికి ఈ కండిషన్స్కి ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయాలని ఉంటుంది ఎక్కడ కూడా మెడికల్ సైన్స్లో పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ వాడుకోండి అని ఉండదు ఇండియాలో మన కల్చర్ వైజ్ కొంతమంది అడుగుతూ ఉంటారు బట్ దీన్ని అదే పనిగా అబ్యూస్ చేయకూడదు ఒక్కొక్కసారి ఒక లేడీని చూశాను నేను తనకి రావడమే చాలా సివియర్ వేయిన్తో వచ్చారు చూస్తే ఐ థింక్ ఒక వన్ లీటరు వన్ అండ్ హాఫ్ లీటర్స్ బ్లడ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చేసి అది పగిలిపోయి అక్యుమలేట్ అయిపోయింది దెన్ ఐ హ్యాడ్ టు డూ ఎన్ ఎమర్జెన్సీ సర్జరీ టు సేవ్ హర్ ఒక మూడు ప్యాకెట్లు బ్లడ్ పెట్టాల్సి వచ్చింది ఇదంతా ఎందుకైంది ఇలాంటి పీరియడ్ పోస్ట్ పిల్స్ వల్ల కూడా అందరికీ ప్రెగ్నెన్సీస్ ఫెలోపోయిన ట్యూబ్లోనే ఫామ్ అవుతాయి ఆ ట్యూబ్ మూవ్మెంట్ ఏమైనా కొంచెం స్లో అయిపోయింది అనుకోండి బేబీ వెళ్ళి అక్కడ అతుక్కుని ఉండిపోతుంది ఇలాంటి పిల్స్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వై యు అబ్యూజ్ ఇట్ ఇంకొక కండిషన్ చెప్తాను ఒక అమ్మాయి పెళ్ళి ముహూర్తాలు ఉన్న పిల్లలు వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే ఇంట్లో చేయాల్సినవన్నీ చేసేసి పీరియడ్ టైం కూడా దాటిపోయి లాస్ట్ మినిట్లో వస్తారు వచ్చి పీరియడ్ పోస్ట్ పిల్ కావాలి అంటారు అప్పుడు నేను ఒకటే చెప్తాను ఇది పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అలానే ఎక్కువ ఎక్కువ డోసెస్ వేసుకోవటం అది కూడా మంచిది కాదు కదా ఒక అమ్మాయికి ఇలాగే పెళ్ళి రేపు వన్ అవర్లో ఉందనుగా పాపం అమ్మాయికి ముందు రోజు పీరియడ్ వచ్చేస్తుంది నేను పిలు పెట్టిన అమ్మాయికే ఓకే రావచ్చు రాకుండా ఆపలేం కదా ఇఫ్ యూ కమ్ లేట్ ఆర్ ఇఫ్ ద డోస్ ఈస్ నాట్ ఆడిక్వేట్ అది రావచ్చు బికాస్ దట్ ఫీల్ ఈస్ నాట్ డిజైన్ టు డూ దాట్ ఆ అమ్మాయి అయితే నాకు ఇప్పుడు చచ్చిపోవడం తప్ప ఇంకొక దారి లేదు రేపు పెళ్లి ఉంది నేను ఈ విషయం ఇంట్లో చెప్తే పెళ్లి ఆపేస్తారు వై ఎందుకు ఆపాలి ఎందుకు ఆపాలి పీరియడ్ అనేది నార్మల్ కాదా అంటే పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు కదా అది ఎందుకు పెట్టకూడదు అంటారు ఎందుకు పెట్టకూడదు దానికి మరి ఆ పిల్లల్ని అంత స్ట్రెస్ లో పెట్టడం మంచిదా చెప్పండి పోయినా అగ్రీ అవుతాను మీకు సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి మీరు పీటల మీద ఆడపిల్లలు కూర్చోపెట్టుకూడదు పీరియడ్ వచ్చినప్పుడు కదా మరి ఆ అమ్మాయికి అంత మెంటల్ స్ట్రెస్ సూసైడ్ చేసుకోవాలన్నంత బాధ కలిగించడం అనేది అవసరమా ఈజ్ ఇట్ ఫేర్ ఖచ్చితంగా మన సెంటిమెంట్స్ కోసం అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టాలా మనం అండ్ మీరు ఒక ముహూర్తం పెడతారు ఆ ముహూర్తానికి అమ్మాయికి పీరియడ్ వస్తుందా లేదో తెలుస్తుందా లేదు కదా అంటే మామూలుగా అందుకే కదా మన ఆడవాళ్ళకి ముందు డేట్లు చూసి ముహూర్తాలు పెడతారు కానీ ఇది నేచురల్ గా మనకు స్ట్రెస్ తీసుకుంటే డిలే అయిపోవచ్చు టైంకి వచ్చేయచ్చు ఎప్పుడైతే కరెక్ట్ టైంకి రావాలి అనుకుంటారో అప్పుడే రాదు హార్మోన్స్ అన్నవి మన బాడీ ఫంక్షన్ మీద స్ట్రెస్ లెవెల్స్ మీద అన్నింటి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు ఒకటే డౌట్ మరి ఆ పిల్ ఎందుకు చేశారు ఆ పిల్ రీజన్స్ వేరు యూజ్ చేయడానికి హెవీ బ్లీడింగ్ అయినప్పుడు వాడతాము ఇన్మేటరీ ఏమన్నా కరెక్ట్ చేయాలంటే వాడతాము కనిపెట్టలేదే పిల్లలు దాన్ని దీనిగా యూస్ చాలా ఎక్కువ అబ్యూజ్ చేస్తున్నారు పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు పోని ఇంట్లో పోని అమ్మాయి పెళ్ళి ఓకే మీరు అడిగారు పెళ్ళికి వచ్చే చుట్టాలకి వాడేస్తున్నారు ఆ చుట్టాల పిల్లలకి వాడేస్తున్నారు ఎందుకు మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటే మన మెయిడ్స్ చేత వాడి చేస్తున్నాలో వాడినట్టే దట్ ఇస్ నాట్ రైట్ యు షుడ్ నెవర్ అబ్యూజ్ యువర్ బాడీ లర్న్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ ఆ అమ్మాయి పెళ్ళి క్యాన్సిల్ అయిందా చేసుకుంది మామూలుగా ఇప్పుడు అబార్షన్స్ బాగా చేసుకుంటారు కదా కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ మాత్రం సివియర్గా వస్తాయి కదా ప్రాణం పోయే వరకు కూడా వెళ్ళొచ్చు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ని అస్సలు ఈజీగా తీసుకోకూడదు మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ప్రాపర్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఏంటి అన్నది గైనకాలజీస్ డిస్కస్ అండ్ యూజ్ మీకున్న సగం సగం జ్ఞానంతో వాడేసి దానికి ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని ఏముందిలే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కదా అబార్ట్ అయిపోతుంది అని లైట్ తీసుకోకూడదు